రాష్ట్రంలో డిసెంబర్ 25న ఒకేసారి నిరుపేదలైన 30 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారు సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన స్థానిక డి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నవరత్నాల్లో భాగంగా సొంత ఇంటి కళ అనేది ప్రామాణికంగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని కాకినాడలో పెట్టడం మా అందరికీ గర్వకారణంగా ఉందని సంతోషించారు. గత కౌన్సిల్ మీటింగ్ లో ప్రతిపాదించిన అజెండాలో భాగంగా కీర్తిశేషులైన కొంతమంది నాయకుల పేర్లను నగరంలోని పలు కట్టడాలకు పెట్టే విధంగా ప్రతిపాదించడం హర్షణీయమన్నారు. ఈ అజెండాలో ముత్తా గోపాలకృష్ణ పేరును కూడా కొండయ్యపాలెం బ్రిడ్జికి నామకరణం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ నెల 25వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రాము హౌసింగ్, ఆ హౌసింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ప్రారంభ కార్యక్రమానికి కాకినాడ రావడం జరుగుతుంది. కాకినాడ పట్టణంలో సుమారు 34,000 మందికి లబ్ధిదారులకి మనం ఈ హౌసింగ్ పట్టా పంపిణీ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి రేపు డిసెంబర్ 25వ తారీఖున ఒకే రోజు అందరికీ కూడా పంపకం చేయడం జరుగుతుంది. ఇది నిజంగా చరిత్ర, దేశంలోనే ఒక చరిత్ర ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ప్రారంభిస్తున్నందుకు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరం మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. చాలా ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క హౌసింగ్ ప్రోగ్రామ్ని కాకినాడ పట్టణంలో ప్రారంభం చేయడం నిజంగా కాకినాడ పట్టణ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ, ఆ రోజు సీఎం గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కాకినాడ పట్టణ ప్రజలందరినీ, అదేవిధంగా లబ్ధిదారులందరూ ఎవరైతే ఈ ఇల్లు ఎలాంటి లబ్ధిదారులందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కాకినాడ చరిత్రలోనే ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ యొక్క మీటింగ్స్లో, గత కౌన్సిల్ మీటింగ్ కానీ ఈ కౌన్సిల్ మీటింగ్ కానీ, కాకినాడలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజల మనలో పొందిన నాయకుల పేర్లు మనం పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే అంత ముందు జరిగినటువంటి కౌన్సిల్లో పిఠాపురం మహారాజు గారుని, అదేవిధంగా నాయకులు గారు ఇద్దరు పేర్లు కూడా వాళ్ళ యొక్క జన్మదినాన్ని, వాళ్ళ యొక్క అంటే పుట్టినరోజుల వేడుకలు ఆయన యొక్క వాళ్ళ యొక్క వర్ధంతి దినాలు కూడా జరపాలని కౌన్సిల్లో తీర్మానం చేయటం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం పోయిన కౌన్సిల్లో. అదేవిధంగా అంతకుముందు కౌన్సిల్లో నాయకులు ముత్తా గోపాలకృష్ణ గారు, కాకినాడ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ముత్తా గోపాలకృష్ణ గారి పేరుని కొండాపాలెం ఫ్లైఓవర్కి మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో తోటి కార్పొరేటరు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ చేశారు, ప్లానింగ్ బోర్డులో మెంబర్ చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలను సిటీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నటువంటి రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ గారు, అంటే ఫ్రూటీ కుమార్ గారి పేరుని ఒక కళాక్షేత్రానికి, అదేవిధంగా సంజయ్ రావు గారు ఎంతో ఆప్తులు, నాకు మా అందరికి కూడా ఎంతో ఆప్తులు, మేము అందరం కూడా ఆయన కింద పనిచేసిన వాళ్ళమే, ఆయన పేరుని సైన్స్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి కార్పొరేటర్ చనిపోయిన కార్పొరేటర్లు మల్లాడి గంగాధర్ గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, చోడుపల్లి చిన్నయ్య గారు, మైలపల్లి తాతారావు గారు, వీళ్ళందరి పేర్ల మీద మనం ఒక్కొక్క పార్కు కానీ, అదేవిధంగా స్వర్గీయ మావులయ్య గారు, వీళ్ళందరి పేర్లను కూడా పార్కుకి పెట్టుకోవడం, పార్కులకి అదేవిధంగా ఒక మార్కెట్ స్థలాలకి పెట్టుకోవడం జరిగింది.